తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట మండలం మాచవరం పంచాయతీ పరిధిలో రేషన్ షాప్ నెంబర్ 30 వద్ద ప్రజలు రేషన్ బియ్యం కోసం బారులు తీరారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికి బియ్యం పంపిణీ పథకం వాహన నిర్వాహకులు ఆందోళన బాటపట్టి తమ వాహనాలను అధికారులకు అప్పగించారు. అయితే రేషన్ బియ్యం పంపిణీకి బుధవారం ఆఖరి రోజు కావడంతో రేషన్ దుకాణం వద్ద బియ్యం పంపిణీకి అధికారులు నిర్ణయించారు. దీంతో బియ్యం కోసం ప్రజలు వేకువజాము నుండి అధిక సంఖ్యలో తరలిరావడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. మహిళలు తోపులాటకు దిగడంతో ఆ ప్రాంతంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. రేషన్ బియ్యం పంపిణీ విషయంలో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో ఒక్కరోజు మాత్రమే రేషన్ షాపు వద్ద బియ్యం పంపిణీ గడువు ఉండడంతో స్థానిక అధికారుల పనితీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూలి పని చేసుకున్న వాళ్ళు టైంకి రారు, మరి బియ్యం ఎక్కడ తీసుకోవాలని వెహికల్ పంపిందని ఆ టైం లేకపోతే మనిషి ఎక్కడ ఇస్తారు బియ్యం, అది ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఇలా పెట్టడం వల్ల మాకు నష్టం తప్ప కోడకు ఇచ్చారు, ఇంకా టైంకి వచ్చి తీసుకుంటామండి. కానీ వెహికల్ వస్తామండ వల్ల మనుషులు ఇంటికాడ ఉంటారు టైంని, అలా ఎక్కడ తీసుకోవాలని బియ్యం మళ్ళీ. ఇది 2 నెలలు వచ్చేసింది, మొన్న నెలదే ఇవ్వలేదు ఎలక్షన్ కూడాని. ఇప్పుడు ఈ నెలదేమో రోజు ఇస్తానంటున్నారు, మళ్ళీ ఇంకా తర్వాత ఆపేస్తారు 5 గంటల తర్వాత. తర్వాత ఎక్కడ తెచ్చుకోవాలని బియ్యం ఎవరిస్తారని మాకు. గవర్నమెంట్ ఎంత దారుణంగా చేస్తే ఇంకేం చేస్తారని సామాన్యులు. రేషన్ కార్డు కాడికి వచ్చి పొద్దున్నుంచి ఒక్కొక్క ముసలి ఉంటే కింద అడిపోతున్నారని. కానీ 5 గంటల దాకా ఇచ్చిన తర్వాత రేషన్ ఇదేనండి, ఇంకా ఇదే పద్ధతి అని అహ్లని. మాకు బియ్యం అందుబాటు దొరకదు, ఇంకా సామాన్యుడు ఇంకా నలిగిపోవడమేనా ఈ ప్రభుత్వం వల్ల? మీరు ఎప్పుడు ఇస్తారు, ఏ న్యాయం చేస్తారు మీరు అహ్లని? ఈ మళ్ళీ రేపు కేటాయింతారా, ఇవాళ దాకపోతా కోట రైతు 2-3 రోజులు కేటాయించమని. 2-3 రోజులు కేటాయింతే కూలి పనులు చేసుకున్న వాళ్ళు తీసుకుంటామండి. మేము డ్రైవర్ని ఎక్కడ ఉంటాను, ఈ టైంకి రాలేను కదా, అదే 1వ తారీఖున ఇస్తాను కూడా టైంకి డ్యూటీ మేనేజర్లు తెచ్చుకుంటామండి. మేము ఎక్కడో ఉండగా ఇంటికి రైస్ వచ్చిందంటే మాకు ఉపకారం ఏముందండి? మళ్ళీ తర్వాత ఎక్కడ ఇస్తారో కూడా తెలియదు. ఓటీవీ సెల్ అయ్యి కాదు, ఇంకేందుకు ఈ ప్రభుత్వం చేసేది అంతా నష్టమే మాకు. ప్రొద్దుటే వాలంటీర్ వచ్చి ఇవాళ లాస్ట్ డేట్ అంటే రేషన్ తెచ్చుకోమన్నది. ఈ నెల నుంచి ఇవ్వండి, ఇవాళ ఒక్కరోజు ఇస్తే అందరూ ఏమైపోతారని వచ్చిన నెలలో నుంచి ఆడవాళ్ళు ఏమో కొలు తిరిగి పడిపోయారు. ఎంతసేపు నుంచి ఉంటామండి, పొద్దున్నగా వచ్చాము, ఇప్పుడు ఇంకా కార్డు లైన్లోకి రాలేదు. అతనేమి గట్టి కడుతుంటే వెళ్ళిపోతాను అంటున్నాడు, అసలు రెస్పాన్సిబిలిటీ లేదండి. ఇక్కడ రాలేదండి, బండి రాలేదు. ఎలక్షన్ టైంలో అడిగితే ఎలక్షన్ అయిన తర్వాత వస్తున్నారండి. 8 రోజులు అయిందండి, 10 రోజులు అయింది, 10 రోజుల నుంచి బండి రాలేదు. అది లాస్ట్ టైం చెప్పారు ప్రొద్దుట మాకు వచ్చి, లాస్ట్ అన్నారని అందరం పరుగు పరుగులను వచ్చామండి. ఒకరోజులు ఎంతమందికి ఇస్తారండి వీళ్ళు? టైంకి ఇవ్వాలి కదండి, డిమాండ్ ఏమి లేదండి. ఎప్పుడు ఇచ్చేది, ఇప్పుడు ఎలక్షన్ కూడా అనేది ఎంతవరకు అండి? ఎలక్షన్ అయ్యే వరకు, ఎలక్షన్ ఎప్పుడు ఇవ్వాలి? 10 రోజులు అయిందండి, 10 రోజులు అయిన తర్వాత ఇప్పటికి ఇవ్వాలి కదండి. ఏదో ఒకే రోజు మొక్కబడక ఒక రోజు ఇచ్చేస్తాము, అందరూ వెళ్ళిపోండి, ఎక్కడ తీసుకోగలుగుతారు? అందరూ ఇప్పుడు బయటకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఏదో జాబ్కి వెళ్ళే వాళ్ళు, పని చేసుకునే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ ఒకే రోజున తీసుకోమంటే ఎక్కడ తీసుకోగలరు చెప్పండి? అది ఏం రోజు టైంలోనే తీసుకోవడం కష్టం అవుతుంది. అలాంటిది ఒక రోజులో తీసుకోమంటే ఎక్కడ తీసుకుంటారండి? అది ఏ విధంగా అయినా జనాన్ని సరిపెట్టాలండి సాయంత్రం లోపల. అది నేను చెప్పేది.